వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నమాయ గారు వాళ్ళు ఉన్న ఈ కమ్యూనిటీ అంతా కూడా చూపించబోతున్నాను. ఈ కమ్యూనిటీ అంతా కూడా గేటెడ్ కమ్యూనిటీయే. అలాగే ఇవన్నీ కూడా విల్లాసే ఉన్నాయి ఈ కమ్యూనిటీలో, ఇండివిజువల్ హౌసెస్ లాగా 3-4 బెడ్రూమ్స్ ఈ రో అంతా కూడా ఉన్నది. నెక్స్ట్ పక్కనే ఇంకొక మోడల్ కూడా ఉన్నాయి, అవి 4-5 బెడ్రూమ్స్. ఈ కమ్యూనిటీ మెయిన్ హైలైట్స్ ఏంటంటే గ్రీనరీ. ఈ గ్రీనరీ అంతా కూడా మొత్తం హోల్ కమ్యూనిటీ అంతా కూడా ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు. చాలా కూల్గా ఉంది వెదర్ కూడానే ఈ గ్రీనరీ వల్ల. ఈ కమ్యూనిటీలో ఒక క్లబ్ హౌస్, ఇక ఒక చిన్న గ్రాసరీ స్టోర్ కూడా ఉన్నది. అలాగే కొన్ని ప్లేగ్రౌండ్స్, ఓపెన్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అలాగే మనం వాక్ చేసుకోవడానికి అది కూడా సైడ్ వాక్స్ లాగా అలాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. సాధారణంగా బెంగళూరు వెదర్ చల్లగానే ఉంటుంది. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ గ్రీనరీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా కూల్గా చాలా హాయిగా ఉంది ఈ వెదర్ అంతా కూడాను. ఈ కమ్యూనిటీకి చేర్చి గోడకి అటువైపు ఇంకొక కమ్యూనిటీ ఉంది, ఆ కనబడుతున్నదంతా కూడా విల్లాసే. అవి ఇంకా పెద్ద హౌసెస్ అంట, అవి 5-6 బెడ్రూమ్స్ వరకు కూడా ఉంటాయంట వాటిలోని. ఇప్పుడు మనం ఈ చూస్తున్నది క్లబ్ హౌస్, దీనికి చేర్చి ఒక చిన్న గ్రాసరీ స్టోర్ కూడా ఉన్నది. మనకి ఏదైనా ఎమర్జెన్సీలో కొనుక్కోవడానికైనా లేదంటే డైలీ యూజ్కి కొనుక్కోవడానికైనా కూడా చాలా ఐటమ్స్ ఇక్కడే దొరికేస్తున్నాయి. ఇదే ఆ గ్రాసరీ స్టోరు. ఇక్కడ మనకి గ్రాసరీస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయంట. ఈ క్లబ్ హౌస్లో ఒక బిజినెస్ సెంటరు, కాఫీ షాపు, ఇంకా ఇండోర్ గేమ్స్, ఒక స్విమ్మింగ్ పూలు ఉంటాయి. కమ్యూనిటీ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందువల్ల అంటే రోజు కూడా క్లీనర్స్ వచ్చి మొత్తం ఏరియా అంతా కూడా క్లీన్ చేసి వెళ్తున్నారు. అలాగే సెక్యూరిటీ వైజ్గా కూడా చాలా బాగుంది. ఈ సెక్యూరిటీ కూడా గార్డ్స్ ఎక్కడ పడితే అక్కడ గార్డ్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సెక్యూర్డ్గా ఉంటుంది కమ్యూనిటీ అంతా కూడాను. కొత్త వాళ్ళం ఎవరన్నా వచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ కోడ్ ఇస్తారు. ఆ సెక్యూరిటీ కోడ్ మనం మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్కి చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసి అప్పుడు మనకి లోపలికి అలౌ చేస్తారు.
ప్రతిరోజు కూడా ఇలాగ వాటరింగ్ అది కూడా ప్రతి మొక్కకి కూడా చేస్తారంట. ఈ కమ్యూనిటీలోనే ఇంకొక మోడల్ హోమ్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఇప్పుడు మనం ఆ మోడల్ హోమ్స్ దగ్గరికి వెళ్తున్నాము.
ఈ కమ్యూనిటీలో ఉన్న హోమ్స్ అన్నీ కూడా అల్ట్రా లగ్జరీ హోమ్స్. ఇవన్నీ కూడా 4 to 5 బెడ్రూమ్స్ ఉంటాయంట. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.